దేవుని దగ్గర నుంచి కటాక్షం పొందుకొని, మహాజ్ఞానం పొందుకొని, దీర్ఘాయుషును పొందుకున్నటువంటి దానియేలు తాను జీవించినంత కాలము నమ్మకస్తునిగానే జీవించాడు, యథార్థవంతునిగానే జీవించాడు. ఎంతకాలం జీవించాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ జీవించిన మూడాళ్ళు యథార్థంగా జీవించామా లేదా, నీతిమంతులుగా జీవించామా లేదా, దేవునికి అంగీకారంగా జీవించామా లేదా, దేవుని దృష్టిలో ప్రియులుగా జీవించామా లేక శత్రువులుగా జీవించామా అనేది ప్రాముఖ్యం. దానియేలు సుదీర్ఘకాలము జీవించినా, జీవించినంత కాలము కూడా దేవునికి ప్రియుడిగా జీవించాడు, యథార్థవంతునిగా జీవించాడు. తన తుది శ్వాస వరకు తన యథార్థతను విడిచిపెట్టల, దేవుని పట్ల తనకున్న భక్తిని విడిచిపెట్టల, తనకివ్వబడిన బాధ్యతల పట్ల విశ్వాసతీతను విడిచిపెట్టల. అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. కారణం తెలుసా? యవ్వన ప్రాయంలో తన జీవితంలో ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు చేశాడు, ఖచ్చితమైనటువంటి నిశ్చేతతో కూడినటువంటి నిబంధనలు ఏర్పరచుకున్నాడు. యవ్వన ప్రాయంలో నిబంధనలు కలిగి జీవించటం, యవ్వన ప్రాయంలో సరిహద్దులు వేసుకోవడం ఎంతటి అద్భుతమైన భవిష్యత్తునిస్తుందో దానియేలు అద్భుతమైనటువంటి ఉదాహరణ. అందుకే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, యవ్వన ప్రాయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, యవ్వన ప్రాయంలోనే మంచి పునాదులు వేసుకోండి, యవ్వన ప్రాయంలోనే శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోండి. అందులో అతి ప్రాముఖ్యమైనది, నా శరీరమును నేను అపవిత్ర పరుచుకోను. నీ శరీరాన్ని నువ్వు అపవిత్ర పరుచుకోకపోయినట్లయితే ఇంకంతకన్నా ఏం కావాలి? ఆ నిర్ణయమే దానియేలును ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళింది. పరిశుద్ధతలో పందెము, పరిశుద్ధతకు ఫలితము, పరిశుద్ధతకు ప్రతిఫలము, ఈ మూడు కూడా నిన్నటి సాయంత్రం మనం నేర్చుకుందాం. ఇప్పుడు రెండవ అధ్యాయంలోకి వచ్చేద్దాం. రెండవ అధ్యాయము మొదటి వచనము, నెబుకద్నెజరు తను ఏలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. రైట్. మొదటిగా నెబుకద్నెజరు విచారము, రెండవదిగా నెబుకద్నెజరు స్వప్నము, మూడవదిగా నెబుకద్నెజరు శాసనము, నాలుగవదిగా నెబుకద్నెజరు ఆగ్రహము, ఐదవదిగా నెబుకద్నెజరు అనుగ్రహము, ఆ తర్వాత కొన్ని సబ్ టైటిల్స్ మీకు ధ్యానించే కొలది మీతో పంచుకుంటా. మొదటిగా నెబుకద్నెజరు విచారము, లేదా రాజు విచారము, రాజు స్వప్నము, రాజు శాసనము, రాజు ఆగ్రహము, రాజు అనుగ్రహము. మొదటిగా మనం ధ్యానించవలసింది రాజు యొక్క విచారము. మీరు అనొచ్చు, బ్రదర్ ఇక్కడ విచారానికి సంబంధించింది ఏమీ లేదు కదా, మరి దాంతోనే ఎందుకు మనం ఈ రెండవ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం? జాగ్రత్తగా చదువుదాం. నెబుకద్నెజరు తన ఏలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందును గురించిన ఆయన మనస్సు కలత పడగా, ఆయనకు నిద్ర పట్టకుండెను. ఇక్కడ స్వప్నము కనిపిస్తుంది కానీ రాజు యొక్క విచారం కనిపించట్లా. రాజు ఏదో విచారిస్తున్నట్టు, రాజు ఏదో కలత పడుతున్నట్లు, రాజు ఏదో టెన్షన్ పడుతున్నట్లు ఇక్కడ మనకి కనిపించట్లా. కానీ రెండవ అధ్యాయంలో కనిపిస్తుంది. రెండవ అధ్యాయము 29వ వచనము, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని
తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరుచువాడు కలుగుబోవు దానిని తమరికి తెలియచేశాను. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా. రాజు పడుకున్నాడు, పడుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఎందుకో రాజు చింతిస్తున్నాడు, ఎందుకో రాజు విచారిస్తున్నాడు. మీరు అనొచ్చు, బ్రదర్ రాజుకు విచారం ఏమిటి, రాజుకు చింత ఏమిటి, అతనికి అధికారం కొదువా, అతనికి ధనము కొదువా, అతనికి హోదా కొదువా, అతనికి ఏం తక్కువ, చింతించాల్సిన అవసరం ఏముంది, విచారించాల్సిన అవసరం ఏముంది. ఎంచేతనో నెబుకద్నెజరు ఒక సంకట స్థితిలో పడ్డాడు. ఈ లోకంలో ఎంత ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్న వారైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు చింతిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఏదో విషయంలో భయానికి లొంగుతారు. ఉదాహరణకి ప్రసంగిలో ఈ విషయం చూస్తాం, ప్రసంగి 5:12. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత ఏం పట్టదట, నిద్ర పట్టదు. ఇప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన సమస్య అది, నిద్ర పట్టటల్లా. ఏవేవో తలంపులు వచ్చి తనను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి, ఏవేవో ఆలోచనలు వచ్చి తనను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. సహోదరులు సహోదరులు, ఈ లోకంలో ఎవరు ప్రశాంతంగా జీవించగలరు, ఎవరు ప్రశాంతంగా బ్రతకగలరు, ఎవరు నిర్భయంగా జీవించగలరు, ఎవరు ఏ విషయం నిమిత్తము చింతించకుండా వారి జీవిత యాత్రను కొనసాగించగలరు? మీకు తెలుసా, ఈ లోకంలో రాజులు చింతిస్తున్నారు, ఈ రోజుల్లో నాయకులు చింతిస్తున్నారు, రాజులు భయపడుతున్నారు, నాయకులు భయపడుతున్నారు, ధనవంతులు భయపడుతున్నారు, ఐశ్వర్యవంతులు నిద్రలేక అల్లాడిపోతున్నారు. మరి ఎవరండి ప్రశాంతంగా జీవించగలిగింది? బైబిల్లో మనం చూస్తున్నాం, రేపు ఏం జరుగునో అని మిమ్మల్ని గూర్చి మీరు చింతించకండి. మీరేమి తాగాలో, ఏమి తినాలో, ఏమి ధరించాలో వీటి కోసం చింతించకండి. మీకేం కావాలో అవన్నీ కూడా పరలోకమందున్న మీ తండ్రికి ముందుగానే తెలిసి ఉన్నవి. కాబట్టి ఏ విషయము నిమిత్తము చింతించకండి. కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దానియలు షద్రక్ మెషక్ అభెద్నెగో జీవితంలో అదే చూశాం. వాళ్ళు దేవుని నీతిని వెతికారు, యథార్థతను వెతికారు, ఆ నీతి కొరకు ఆకలి దప్పికను కనపరిచారు. తత్ఫలితంగా ఏం జరిగింది, వారు ఆ అన్య దేశంలో బానిసలుగా కొనిపోబడినప్పటికీ వాళ్ళు నీతి కొరకు, యథార్థత కొరకు ఆకలి దప్పిక కలిగి ఆ నీతిని యథార్థతను పాపిష్టి మనుషుల మధ్య వెతికారు. కాబట్టి వారి కావలసినటువంటి హోదా, కావలసినటువంటి గుర్తింపు, కావలసినటువంటి గొప్ప భాగ్యంతో కూడినటువంటి అధికారము వారి వెంటే వచ్చింది. ఎస్, మనం దేవుని నీతిని యథార్థతను వెతికినప్పుడు మన జీవితము ఖచ్చితంగా హెచ్చించబడుతుంది, తగిన సమయంలో ఆశీర్వదించబడుతుందని చెప్పటానికి దానియేలు తనతో పాటున్న ముగ్గురు యూదులే చక్కని నిదర్శనము. గమనించాలి, అదే సమయంలో దేవుడు సెలవిచ్చాడు, మీరు దేని విషయము నిమిత్తము చింతించకండి, కానీ అన్య జనులు వీటి విషయమై చింతిస్తారు. చింతించటము అనేది దేవునితో సహవాసము లేని వారి జీవితంలో కనిపించే లక్షణము. రాజ్యముంది, రాజ్యాధికారముంది, సింహాసనముంది, కిరీటముంది, భోగభాగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదో ఒక ఆలోచన తనను తొలిచేస్తుంది, ఏదో ఒక తలంపు తనకు నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా చేసేస్తుంది. గమనిస్తున్నారా, రాజు అయినప్పటికీ కూడా చింతిస్తున్నాడు, విచారిస్తున్నాడు.
ఆందోళన చెందుతున్నాడు. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో? మీకు చక్కని ఉద్యోగం ఉంది కానీ దేని విషయంలోనో చింతిస్తున్నారు, చక్కని ఇల్లుంది కానీ దేని విషయంలోనో చింతిస్తున్నారు, చక్కని భర్త ఉన్నాడు, భార్య ఉంది, బిడ్డలున్నారు, కానీ ఏదో ఒక విషయంలో అనవసరంగా మీరు అల్లాడిపోతున్నారు, అనవసరంగా మీరు ఆందోళనకు గురి అవుతున్నారు, అనవసరంగా మీరు నిద్ర పట్టకుండా అటు ఇటు మంచం మీద దొర్లుతున్నారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కానీ ఎందుకో నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు, ప్రశాంతంగా జీవించలేకపోతున్నావు. దయచేసి గమనించాలి, నీవు అన్నీ పొందుకొని కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నావంటే నీవు దేవుని మీద ఆధారపడవలసినంతగా ఆధారపడ్డల్లా. నీకు దేవునికి మధ్య ఏదో అడ్డొచ్చేసింది. నిజంగా దేవుని మీదే ఆధారపడినట్లయితే బైబుల్ సెలవిస్తుంది, నా మీద ఆనుకొని వాణిని నేను పూర్ణ శాంతము గలవాణిగా చేస్తాను. ఎవరైనా నన్ను ఆధారం చేసుకుంటే, ఎవరైనా నా మీద ఆధారపడినట్లయితే, నన్ను విశ్వసించినట్లయితే వాళ్ళు కలవరపడవలసిన అవసరం లేదు. విశ్వసించువాడు కలవర పడడు. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. కలవరపాటు, చింతించటం, ఆందోళనకు గురి కావడం, భయపడిపోవడం, ఏం జరిగిపోతుందో, ఏమి జరగబోతుందో అని చెప్పి లేనిపోని వాటి కోసం టెన్షన్ పడిపోవడం, ఇది అన్యాయ జనుల జీవితంలో కనిపించే లక్షణం, దేవుడు లేని వారి జీవితంలో కనిపించే లక్షణం. ఎస్, నెబుకద్నెజరు మహారాజే, కానీ దేవునితో అతనికి సత్సంబంధం లేదు కాబట్టి టెన్షన్ పడుతున్నాడు, విచారంగా ఉన్నాడు, కలత చెందుతున్నాడు. ఎస్, దేవుడు లేకుండా జీవించేవాడు ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా, ఎంత గొప్ప పరిపాలన హోదా ఉన్నా, ఎటువంటి పేరు ప్రఖ్యాతలున్నా, దేవునితో సత్సంబంధము లేనివాడు ఖచ్చితంగా భయపడుతూనే ఉంటాడు, టెన్షన్ పడుతూనే ఉంటాడు, ఆందోళనకు గురి అవుతూనే ఉంటాడు. ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో, పరిపాలన గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, తన ప్రాణం గురించి కావచ్చు, ఏదో ఒక వేదన, ఏదో ఒక తొందరపాటు, ఏదో ఒక భయము అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, దానియేలు నెబుకద్నెజర్ను చూసి అంటున్నాడు, అయ్యా మీరు కొంచెం కలత చెందారు, ఆ తర్వాత ఏం కాబోతుందనే విషయంలో మీరు కలత చెందుతూ పడుకున్నారు, మీరు విచారిస్తూ పడుకున్నారు, మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించినప్పుడు కొంచెం మీరు టెన్షన్ పడ్డారు. ఆత్మీయుడా, దేవుని బిడ్డగా ఉంటున్నటువంటి సహోదరుడా సహోదరి, నీ నా భవిష్యత్తు గురించి మనం ఏమాత్రము చింతించవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది అనే సత్యము మర్చిపోవద్దు. రాజే, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడే, కానీ టెన్షన్ పడుతున్నాడు, రేపటి గురించి ఆలోచించి టెన్షన్ పడుతున్నాడు. తల్లులు తండ్రులు, టెన్షన్ పడమాకండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి టెన్షన్ పడమాకండి. వారి వివాహాల గురించి టెన్షన్ పడమాకండి. వాళ్ళ ఉద్యోగాల గురించి టెన్షన్ పడమాకండి. ఉద్యోగాలు వస్తాయో రావో, వివాహాలు అవుతాయో అవ్వవో, ఒకవేళ వివాహాలు అయితే పిల్లలు పుడతారో పుట్టరో, ఒకవేళ పిల్లలు పుడితే ముగ్గురు అమ్మాయిలే పుడతారేమో, ఎందుకు చెప్పండి? ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరట, అర్థం ఉందా? అనవసరమైన చింత, లేనిపోని చింత వద్దు. బైబుల్ సెలవిస్తుంది, నీ చింత యావత్తు దేవుని మీద వేసేయి, ఆయన నీ చింతను భరించటానికి మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. రాజు ఎందుకు చింతిస్తున్నాడు? రాజుతో అతనికి కనెక్షన్ లేదు కాబట్టి, నిజమైన రాజుతో తనకు పరిచయం లేదు కాబట్టి. ఎస్, ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి అయిన ప్రభువుతో పరిచయం లేకపోతే ఈ భూమి మీద మనిషి ఎంత ఉన్నతమైన స్థితిలో హోదాలో ఉన్నా, ఏదో ఒక సమయంలో తను కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి చింతించాల్సిందే.
కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి టెన్షన్ కు గురి కావాల్సిందే. ఒక్కవేళ ఈరోజు టీవీలో ఈ వాక్యం వింటూ నువ్వు అధికారి అయినప్పటికీ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ సిరి సంపదలు ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఒకవేళ నువ్వు టెన్షన్ పడుతున్నట్లయితే, విచారిస్తున్నట్లయితే, కలత చెందుతున్నట్లయితే, నిద్ర పట్టకుండా ఉన్నట్లయితే, అన్ని ప్రయత్నాలు చేసిన నిన్ను ప్రభు పేట నీకు మనవి చేస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు. నా ప్రభువుకు నీ సమస్య ఏమిటో చెప్పి చూడు. నా ప్రభువు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు. ఎందుకు నీ జీవితానికి జవాబు ఇవ్వగలిగిన, నీకున్న భయమును భీతిని తొలగించగలిగిన, నిద్ర పట్టకుండా అల్లాడిపోతున్న నీ జీవితాన్ని ప్రశాంతతతో నింపగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని, నీకున్న సమస్యను ఈరోజే ఎందుకు అప్పగించకూడదు? ఎందుకు అప్పగించి నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకోకూడదు? ఒకసారి ఆలోచించు. మొదటిగా నెబుకద్నెజర్ యొక్క విచారము. ఇలా విచారిస్తూ ఉండగా మరొకటి వచ్చి పడింది. ఏమిటట? ఇప్పుడు చదువుతున్నాను 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఒకవైపేమో తన భవిష్యత్తు గురించి చింతిస్తున్నాడు, ఒకవైపేమో ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో అనేటటువంటి ఆందోళన ఎంతో కొంత ఎదుర్కొంటున్నాడు. అలా ఎదుర్కొంటూ పడుకునే ప్రయత్నం చేశాడు. అలా పడుకోగా తనకు కలలు వచ్చినాయి. ఎప్పుడైతే కలలు వచ్చినాయో రెండు సమస్యలు తను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకటి, తన మనస్సులో కలత పొందాడు. తను మనస్సులో కలత వచ్చిన కల ఏదో పైపై కల కాదు, వచ్చిన కల ఏదో పైపైన రాజుకు టెన్షన్ తెచ్చిన కల కాదు, అతని మనస్సునే ప్రభావితం చేసింది. ఆ కల తన మనస్సును బహు కలతతో నింపేసింది. తాను పొందుకున్నటువంటి ఆ కల తనను నిద్ర పట్టకుండా చేసేసింది. గమనిస్తున్నారా? ఇప్పుడు ఇతను మహారాజు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, సింహాసనం మీద కూర్చొని తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తన మాటే చెల్లుబాటుగా ముందుకు సాగుతున్నటువంటి రాజుకు ఒక కల వచ్చిందంట. ఆ కల ఏం చేసింది? తనకు కలతను తెచ్చింది. తన మనస్సు అఖలావికలం అయిపోయింది. అంతేకాకుండా ఆ కల వల్ల అసలు నిద్రే రావటంలా, నిద్రే పట్టటంలా. విచిత్రంగా ఉంది కదూ, మహారాజుకు నిద్ర పట్టటంలా. ఎందుకని? రాత్రికి రాత్రి ఏమైనా శత్రువు వచ్చి దాడి చేయబోతున్నాడా? రాత్రికి రాత్రి ఏమైనా తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పన్నాగం పని తనను పొడిచి చంపేయబోతున్నారా? ఎందుకు నిద్ర పట్టటంలా? కల. ఏమిటి కల? గమనిస్తున్నారా? గొప్ప రాజే, కానీ ఇప్పుడు తనను ఒకటి నిద్ర పట్టకుండా చేస్తుంది. గొప్ప రాజే, కానీ తన జీవితంలో ఒకటి కంటికి నిద్ర కరువు చేస్తుంది. ఏమిటో చెప్పండి? కల. ఈరోజు నువ్వెవరో నాకు తెలియదు, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, ఏ ఇంటిలో ఉండి ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు. నీ స్థితి ఏమిటో, నీ హోదా ఏమిటో, నీ అధికారం ఏమిటో, నీ పరపతి ఏమిటో, నీవు కలిగి ఉన్నటువంటి సిరి సంపదలు ఏమిటో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీవు ఈరోజు నిద్ర పట్టక అల్లాడిపోతున్నావు. ఏదో నిన్ను నిద్ర పట్టకుండా చేస్తుంది, ఏదో నిన్ను ప్రశాంతంగా పడుకోకుండా చేస్తుంది. ఈరోజు ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నాను, నీకు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, నిద్ర పట్టకుండా చేస్తున్నది ఏమిటి? ఏమిటి ఆ సమస్య?
ఆనాడు నెబుకద్నెజర్ అనే రాజును నిద్ర పట్టకుండా చేసింది తనకొచ్చిన కళ. ఈరోజు ఒకవేళ నీకు నిద్ర పట్టకుండా చేస్తుంది నీకొచ్చిన ఫోన్ కాల, నీకొచ్చిన ఈమెయిల్, నీకొచ్చిన వార్త, లేక నీ బిడ్డల జీవితంలో వచ్చినటువంటి సమస్య, వారి కుటుంబాల్లో వచ్చినటువంటి ఆపద, లేదా డాక్టర్ దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి రిపోర్టా, లేదా వ్యాపారం చేస్తున్నావు కాబట్టి పార్ట్నర్స్ విషయంలో వాళ్ళేదో నీకు అన్యాయం చేయబోతున్నారనేటటువంటి సంగతి తెలిసిందా? ఏది తెలుసుకొని, దేన్ని విని, దేన్ని చూసి ఈరోజు నువ్వు చింతిస్తున్నావు, ఈరోజు నువ్వు నిద్ర పట్టక అల్లాడిపోతున్నావు? దయచేసి గమనించాలి. ఆనాడు రాజుకు నిద్ర కరువైంది. అలా నిద్ర లేకుండా చేయడానికి కారణం ఏమిటంటే తనకు వచ్చిన కళ. ఇప్పుడు ఆ కళ వల్ల తను ఎంతో అల్లాడిపోతున్నాడు. ఒకరికి కళ కావచ్చు, మరొకరికి మరొక భయం కావచ్చు, మరొకరికి ఆరోగ్యాన్ని గురించినటువంటి సమస్య కావచ్చు, లేదా వారి జీవితంలో గతంలో చేసినటువంటి పాపము వారికి జ్ఞాపకం వచ్చి అది శిక్షగా మారుతుందేమనేటటువంటి భయం కావచ్చు, చేసిన పాపము బయటపడుతుందేమో, తెలిసిపోతుందేమో అనే ఆందోళన కావచ్చు, ఏదో ఒక రోజు నేను పట్టబడతాను, నా బ్రతుకు బట్టబయలవుతుంది అనేటటువంటి టెన్షన్ కావచ్చు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరా, ఏమిటి నిన్ను బాధిస్తుంది, ఏమిటి నీ జీవితంలో నిద్ర లేకుండా చేస్తుంది? ఆనాడు నెబుకద్నెజర్ జీవితంలో నిద్ర లేకుండా చేసింది తనకు వచ్చిన కళ. ఈరోజు ఏదైతే నీకు నిద్ర లేకుండా చేస్తుందో, ప్రశాంతత లేకుండా చేస్తుందో, నెమ్మది లేకుండా చేస్తుందో, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, దానిని తీసుకొని వచ్చి ప్రభువుకు చెప్తే ఎంత బాగుంటుంది? దాని విషయంలో నీ నోరు తెరిచి ప్రభువుతో చెప్పుకుంటే ఎంత బాగుంటుంది? ఈరోజు నువ్వు ఎవరివైనా సరే, ఏ విశ్వాసానికి సంబంధించిన, ఏ నమ్మకానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన వాడివైనా సరే, దేవుడు ఒక్కడే, మనందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆటుపోటులకు సమాధానం ఇవ్వడానికి, మనం కలిగి ఉన్నటువంటి టెన్షన్స్కి సమాధానం ఇవ్వడానికి, మన జీవితంలో ప్రశాంతత లేకుండా నిద్ర లేకుండా చేసేటటువంటి వాటిని మన నుంచి తొలగించి మనకు విశ్రాంతినివ్వటానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుని గురించే నేను మాట్లాడుతున్నాను. ఆ దేవునికి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళన, ఉన్నటువంటి ఆ భయము, భీతి తొలగించబడుతుంది. నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిన్ను ప్రశాంతంగా జీవింప చేయగలిగిన, నీకు విశ్రాంతినివ్వగలిగిన, నిన్ను భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి విడిపించగలిగిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎందుకు ఈ సమయంలో ప్రార్థన చేయకూడదు? నీ మనస్సులో ఆయనను తలుచుకొని, నీకున్న సమస్యను ఆయనతో పంచుకొని, నీ జీవితంలో ఆయన అనుగ్రహించు నెమ్మదిని, సమాధానాన్ని ఎందుకు పొందుకోకూడదు? ఒకసారి ఆలోచించు. ఈ నిమిషంలోనే ప్రభువుకు ప్రార్థించి సమాధానం పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి నీ సందేశాన్ని మరలా ఈ రాత్రి మాకు అందించినందుకు స్తోత్రాలు. ఆనాడు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి నాయన స్వప్నం వల్ల అతడు బహుగా కలత చెందాడు. ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో అనే చింత, విచారము, కలత తనను బహుగా వేధించింది. మాలో ఎవరైనా నాయన ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో, ఏం రాబోతుందో నాయన, ఇలాంటి ప్రశ్నలతో, విచారముతో, దుఃఖముతో, కలతతో ఉన్న వారిని దర్శించి నాయన మా చింత యావత్తు నీ మీదే వేసి రేపటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.